దైవీ లేక స్వప్నదీక్ష కొందరు సాధకులకు ధ్యాన సమయమున లేక స్వప్న సమయమున దేవతలు కనిపించి దీక్షను ఇచ్చెదరు దీనికి దైవదీక్ష అని పేరు మరికొందరు సాధకులకు ఉపాసనా విశేషము చేత ఎవరైనా దేవతలపై కానీ మహాత్ముల చిత్రపటములపై కానీ త్రాటకము అంటే ఏకాగ్రముగా వాటిని చూచుట చేయుట వలన శక్తి జాగృతమగును మరికొందరు సాధకులకు శక్తిపాత దీక్షితులైన సాధకులతో సాంగత్యం వలన క్రియలు జరుగుట ప్రారంభమగులు జాగృతమైన ఈ శక్తిపై ఏ గురువు యొక్క నియంత్రణ ఉండని కారణము చేత ఈ దీక్షలన్నీ అనధికృత దీక్షలుగా చెప్పబడినవి ఏ సాధకునకైనా ఈ విధంగా శక్తి జాగృతమైతే ఎవరైనా గురువు నుండి అంటే ఎవరి ఎందు శ్రద్ధ కలదో భక్తి కలదో వారి వద్ద నుండి దీక్ష తీసుకొలటం మంచిది దీనిని ఉదాహరణగా స్వామి విష్ణుతీర్థమహారాజ్ జీవితము ఒక ఉదాహరణ కలదు స్వామీజీకి ఆయన బాలుడుగా విద్యార్థుల వసతి గృహములో ఉండగా ఒకరోజు రాత్రి నిద్రపోయే సమయంలో ఒక అగ్నిపుంజం శరీరంలో ప్రవేశించింది కొన్ని క్రియలు జరిగాయి కానీ ఇంకా అనుమానం తీరలేదు అందువలన నియమం ప్రకారం దీక్ష తీసుకోవడం జరిగింది